Back to news. Phone calls cheap అయిపోయాయి. Data dead cheap అయింది. ఇదంతా Jio మహిమ. కానీ ఇప్పుడు సీన్ మారిపోతుంది. Phone call చేసారా బిల్లు కాలిపోయే రోజులు రాబోతున్నాయి. రోజులు ముందు మాదిరి లేవు. మారిపోతున్నాయి. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న టెల్కోలు నష్టాలు తగ్గించుకునే పనిలో పడ్డాయి. Phone లో గంటల కొద్దీ కబుర్లు. అందులో పనికొచ్చేవి కొన్నే. టైం పాస్ మరిన్ని. వందల కొద్ది మెసేజ్లు కొత్తగా స్టిక్కర్లు బ్లూ లైన్ గ్రీటింగ్లు రోజంతా ఇంటర్నెట్తో కాలక్షేపం అరచేతిలోనే అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చాక జీవితం పూర్తిగా మారిపోయింది మొబైల్ లేకుండా గంట గడవట్లేదు ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి ఒకప్పుడు 1 GB డేటాకు 100 రూపాయలు పైగా పెట్టాల్సి వచ్చేది ఆ గిగాబైట్ డేటాను ఆ నెలంతా జాగ్రత్తగా వాడుకునేవాళ్లు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు రోజుకు 1 GB ఉచితం ఇంకాస్త టాప్ అప్ వేసుకుంటే మరో జీబీ రోజులో ఇష్టం వచ్చినంత సేపు ఇంటర్నెట్ చూసుకున్నా అది అయిపోదు కొందరైతే కంప్యూటర్లకి మళ్లిస్తున్నారు ఇదంతా జియో పుణ్యం అతి తక్కువ ధరలకే డేటా వాయిస్ కాల్ సేవలు ఆఫర్ చేస్తోంది దాని దెబ్బకు ఇతర టెల్కోలకి దిక్కు తోచలేదు దిగిరాక తప్పలేదు ఆ మాటకొస్తే కొన్ని టెల్కోలు దుకాణం సర్దేశాయి మరికొన్ని ఇతర కంపెనీల్లో విలీనమయ్యాయి జియో ఎఫెక్ట్తో తక్కువ ధరకే కాల్ డేటా సేవలు అందించి ఇతర కంపెనీలు తమ కస్టమర్లను నిలబెట్టుకున్న అవి భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి అంతకంతకు పెరుగుతూ పోయాయి కష్టాల ఊబిలో చిక్కుకున్నాయి ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటి పెద్ద కంపెనీలు సైతం ఆర్థికంగా కుదేలయ్యాయి దానికి తోడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇలాగైతే కంపెనీలు నడవడం కష్టమనే అభిప్రాయానికి వచ్చిన టెల్కోలు ఆ నష్టాల్ని పూడ్చుకునే పనిలో పడ్డాయి మొబైల్లో గంటల కొద్ది మాట్లాడడం అలవాటు చేశారు డేటా వాడకాన్ని పెంచారు ఇప్పుడు అసలు సిసలు సినిమా చూపించబోతున్నారు నష్టాలు పూడ్చుకోవడమే టెల్కోల లక్ష్యం అందుకు బాధుడే మాత్రం భవిష్యత్తులో డేటా భారంగా మారబోతోంది అందుకు కస్టమర్ దేవుళ్ళు సిద్ధమా అవసరం ఉన్నా లేకున్నా సోషల్ మీడియా సైట్లను ఓపెన్ చేస్తున్నారా బుద్ధస్తమానం ఇంటర్నెట్లో మునిగి తేలుతున్నారా చౌకగా వస్తున్నాయని వందల కాల్స్ చేస్తున్నారా ఇక మీరు జాగ్రత్త పడాల్సిందే ఎందుకంటే మునుపటి మాదిరి వాయిస్ కాల్స్ చౌకగా రావు డేటా వాడకానికి బ్రేకులు వేయడం బెటర్ ఎందుకంటే కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టేందుకు టెల్కోలు ప్లాన్ రెడీ చేశాయి డేటాను భారం చేసేందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాయి అందుకు డిసెంబర్ 1 ముహూర్తం వొడాఫోన్ ఐడియా భారతీయ ఎయిర్టెల్ రిలయన్స్ జియో దేశంలోని అతిపెద్ద టెల్కోలైన ఈ మూడు తాము రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించాయి ఎంత పెంచుతున్నామో మాత్రం వొడా ఐడియా చెప్పలేదు 35 నుంచి 40% మేర ఉండవచ్చని అంచనా అంటే ఇప్పుడున్న ధరల్లో 1/3 పెంచుతాయన్నమాట ఆ రెండు సంస్థలు పెంచుతుంటే మేమాత్రం తక్కువ అన్నట్టు జియో కూడా జూలు విదిలించింది తాము కూడా ధరలు పెంచుతామని స్పష్టం చేసింది 1-2 వారాల్లోనే బాధలు షురూ చేస్తామని చెప్పినా అది ఏ మేరకు ఉంటుందో మాత్రం చెప్పలేదు ఫ్రీ కాల్స్ అంటూ ట్రెండ్ రేపిన జియో కాస్త స్వరం మార్చింది జియో నుంచి జియోకు మాత్రమే ఉచితం ఇతర నెట్వర్క్కు కాల్ చేస్తే జేబుకు చిల్లు పడుతోంది ఆల్రెడీ ఇప్పుడు నడుస్తున్నది ఇదే 1 నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు నిమిషం దాటి 1 సెకండ్ అయినా మరో 6 పైసల బాధుడు తప్పట్లేదు అందరి మెదళ్లు తొలుస్తున్న ప్రశ్న ఒకటుంది ఇప్పటికిప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారు ఈ విషయంలోనూ ఒకరితో మరొకరు ఎందుకు పోటీ పడుతున్నారు దీనికి సమాధానమే ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు టెలికాం సంస్థలు ప్రకటించిన ఫలితాలు జియో దెబ్బకి అన్ని సంస్థలు దిగొచ్చాయి తక్కువ ధరకే అపరిమిత కాల్స్ డేటా అందించడంతో వాటిపై భారం అధికమైంది పోటీకి తగినట్టు నెట్వర్క్ విస్తరణ కోసం భారీగా రుణాలు తీసుకున్నాయి
అలా సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. గత త్రైమాసిక ఫలితాల్లో వడాఫోన్ ఐడియా 50,921 కోట్ల రూపాయల నష్టాలు ప్రకటించింది. ఇక ఎయిర్టెల్ నష్టం 23,045 కోట్లు. ఇప్పుడున్న రేట్లను కొనసాగిస్తే మరిన్ని నష్టాలు తప్పవని భావించాయి. సంస్థ మనుగడ సాగించాలంటే, వ్యాపారం కొనసాగాలంటే ఛార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చాయి. సో ఇప్పటి మాదిరి గంటల తరబడి ఫోన్లో మాట్లాడదామంటే కుదరదు. కస్టమర్లు అంతో ఇంతో సమర్పించుకోవాల్సిందే. డేటా కూడా కాస్ట్లీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అవసరం ఉంటేనే సోషల్ సైట్లలోకి వెళ్లడం, డౌన్లోడ్లు పెట్టుకోవడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే బెటర్. టెలికాం సంస్థల తాజా నష్టాలకు సుప్రీంకోర్టు తీర్పు కూడా కారణం. అది ఏళ్ల తరబడి సాగిన వివాదం. అయితే నష్టాల పేరుతో రేట్లు పెంచుకుంటూ పోతే డిజిటల్ ఇండియా సాకారమవుతుందా? కేంద్రం చర్యలేమైనా తీసుకుంటుందా? ఏజీఆర్, ఎస్యూవి, ఐఓసి టెలికాం సర్కిళ్లలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లివి. ప్రధాన టెల్కోలకి కోట్ల మంది కస్టమర్లున్నారు. మరి 50,000 కోట్ల నష్టాలు ఎలా మూటగట్టుకున్నాయి? ఏజీఆర్ అంటే సవరించిన స్థూల ఆదాయం. నిజానికి ఈ వివాదం 16 ఏళ్లుగా కొనసాగింది. టెలికాం సేవల కోసం లైసెన్సులు పొందిన టెల్కోలు తమకొచ్చే ఆదాయంలో నిర్దిష్ట శాతాన్ని లైసెన్స్ రుసుముగా, స్పెక్ట్రం వినియోగ ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఆదాయం లెక్కింపు విషయంలో టెల్కోలు, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం నడిచింది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై వచ్చే రాబడి, డివిడెండ్ మొదలైన ఆదాయాలు టెల్కోలకి ఆదాయమని కేంద్రం వాదన. అందుకు తగినట్టు ఛార్జీలు కట్టాలని నిర్దేశించింది. దాన్ని సవాల్ చేస్తూ టెలికాం సంస్థలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఇన్నేళ్ల తర్వాత తీర్పొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చింది. టెలికాం శాఖ రూపొందించిన ఏజీఆర్ నిర్వచనాన్ని న్యాయస్థానం సమర్థించింది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ప్రభుత్వానికి పెనాల్టీ, వడ్డీ చెల్లించాల్సిందేనని ఆదేశించింది. తదుపరి వాదనలకు అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 92,000 కోట్ల రూపాయల ఏజీఆర్ వసూలుకు కేంద్రానికి అనుమతించింది. రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం కేటాయించినందుకు టెలికాం కంపెనీలు ఎస్యూవి ఛార్జీలు చెల్లించాలి. దీనిపై ప్రధాన సంస్థ ఎయిర్టెల్ అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి ప్రతి ఏటా కేంద్రానికి ఏజీఆర్ లెక్కించి చెల్లించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. కోర్టులో కేసు గెలుస్తామనే ధీమాతో నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేంద్రానికి కట్టాల్సిన మొత్తంలో 75% వడ్డీలు, పెనాల్టీలే. బకాయిలు కేవలం 25% పెద్ద మొత్తం కావడంతో కొంత గడువివ్వాలని, మారటోరియం విధించాలని కోరుతున్నాయి. ఇక ఐయుసి అంటే ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్. ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు కాల్ చేసినప్పుడు కాల్ అందుకున్న సంస్థకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. అయితే ఇది జియోకి దెబ్బ. ఎందుకంటే ఆ సంస్థకు కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు. ఉచిత వాయిస్ కాల్స్ కావడంతో ఇతర నెట్వర్క్ల నెంబర్లకు ఇష్టారాజ్యంగా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఐయుసి ఛార్జీలు చెల్లించాల్సి వస్తే వారిపై భారం తప్పదు. ఇప్పటికే జియో వసూళ్లు మొదలుపెట్టింది. అదనంగా మరింత బాధుడుకు సిద్ధమైంది. అయితే ఐయుసి ఛార్జీలను జియో వ్యతిరేకిస్తుండగా వడాఫోన్, ఐడియా అవసరమని వాదిస్తున్నాయి. భారీ నష్టాలు, పేరుకుపోయిన రుణాలు, వాటిపై వడ్డీలు, సుప్రీంకోర్టు తీర్పు, కేంద్రానికి కట్టాల్సిన ఫీజులు, జరిమానాలు, ఇవన్నీ వేల కోట్లవుతాయి. సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండాలంటే కస్టమర్లపై భారం వేయక తప్పదని టెల్కోలు సమర్థించుకుంటున్నాయి. ఈ ఒత్తిడి తగ్గించాలని టెల్కోలు కోరుతున్నాయి. మరి కేంద్రం ఏం చేస్తుందో చూడాలి. ఆర్థిక మాంద్యం ముంగిట టెలికాం సంస్థల నుంచి 92,000 కోట్ల రూపాయలు వస్తుంటే వద్దనుకుంటుందా? ఆయా సంస్థల మనుగడను దృష్టిలో పెట్టుకుని మినహాయింపులు ఇస్తుందా? మరి కస్టమర్ల సంగతేంటి? 1/3 నుంచి సగం వరకు ఛార్జీలు పెరిగితే ఇప్పుడున్న వినియోగం భారీగా తగ్గే అవకాశం ఉంది. అది డిజిటల్ ఇండియా సాకారానికి విఘాతం కలిగించదా? మరి వినియోగదారులు ఏం చేయాలి? స్మార్ట్ ఫోన్ల వాడకం తగ్గదు కానీ కాల్, డేటా వినియోగంలో నియంత్రణ పాటించాల్సిందే.